గుండె వ్యాధి చికిత్సలో నూతనంగా వస్తున్న ఆధునిక పద్ధతులను వైద్యులు ఆకలింపు చేసుకోవాలని ప్రముఖ గుండె వ్యాధి వైద్య నిపుణులు డాక్టర్ జి ఓబుల్ రెడ్డి సూచించారు. కాకినాడలోని జయ రెసిడెన్సీలో ది కార్డియో మాస్టర్ క్లబ్ ఆధ్వర్యంలో బీసోప్రోపల్ మెడిసిన్పై వైద్యులకు అవగాహన సదస్సు జరిగింది. ప్రముఖ వైద్యులు డాక్టర్ కేఆర్ఎస్ జవహర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డాక్టర్ జి ఓబుల్ రెడ్డి పాల్గొని బీసోప్రోపల్ మెడిసిన్పై వైద్యులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ కె రామస్వరూప్ జవహర్ మాట్లాడుతూ సీఎంయు వివరాలను వెల్లడించారు. డాక్టర్ జి ఓబుల్ రెడ్డి మాట్లాడుతూ గుండె వ్యాధి చికిత్సలో నూతనంగా వస్తున్న ఆధునిక పద్ధతులపై వైద్యులకు అవగాహన కల్పించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో నగరంలోని ప్రముఖ వైద్యులు పాల్గొన్నారు. నా హృదయపూర్వక అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు బీసోప్రోలాల్ డ్రగ్ గురించి, దాని ఉపయోగాలు, ఎక్కడెక్కడ మనం ఉపయోగించవచ్చు, దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి, ఇవన్నీ కానీ పూర్తిగా వివరించడం జరుగుతుంది. ఈ డ్రగ్ మార్కెట్లోకి వచ్చి 30 సంవత్సరాల పైన అయిపోయింది. దానివల్ల మనకి ఏంటంటే, దానివల్ల లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ ఏమేమి ఉన్నాయి, ఎక్కడెక్కడ వాడవచ్చు, ఏ జబ్బుల్లో వాడవచ్చు, గుండె ప్రాబ్లంలో ఎక్కడ వాడవచ్చు, బీపీలో ఎప్పుడు వాడవచ్చు, వీటి వల్ల కొద్దిగా కాంప్లికేషన్స్ కానీ వచ్చాయి, ఆ కాంప్లికేషన్స్ ఏమేమి వస్తాయి, అలాంటి వాటి గురించి మేము ఈరోజు పూర్తిగా ఇక్కడ డిస్కషన్. హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు కాకినాడలో డాక్టర్ ఓబుల్ రెడ్డి గారు, ఏజ్ ఆ సీనియర్ కార్డియాలజిస్టు, ఆయన బిసప్రోలనే ఒక డ్రగ్ ఉంటుంది. ఆ డ్రగ్ మనకి హైపర్ టెన్షన్లో కానీ, బీపీ తగ్గించడానికి కానీ, కార్డియాక్ ప్రాబ్లమ్స్లో కానీ బాగా యూజ్ అయ్యే డ్రగ్ అది. దాని గురించి మెరిట్స్ అండ్ ద డిమెరిట్స్ ఆఫ్ ద బిసప్రోలాలు, ఏ విధంగా అది యూజ్ చేయ ఉపయోగపడుతుందని దాని గురించి ఈరోజు డిస్కషన్ అవుతుంది. సో కాకినాడలో ఉన్న ప్రముఖ డాక్టర్స్ అందరికీ ఈ విషయం గురించి బాగా మాట్లాడడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం.